అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం మనం ఈరోజు ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలోని ఎనిమిదవ పాఠం మేలి మలుపు గురించి తెలుసుకుందాం ముందుగా చదవండి ఆలోచించి చెప్పండిలో భాగంగా ఇక్కడ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇచ్చారు నేను చదువుతాను శ్రద్ధగా వినండి ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన గడుగునా నీరసించి నిలిచిపోతే నిముసమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది అంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయము సారదవునురా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి ఈ గేయంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనం ఎప్పుడూ కూడా ఓటమిని ఒప్పుకోకూడదని ఓరిమి అంటే ఓర్పుని వదులుకోకూడదని తెలియజేస్తూ మనకి పుట్టుకైనా చావైనా కూడా జీవితంలో అడుగడుగున నొప్పి లేని నిమిషం బాధలేని నిమిషం ఉండదు అలాని నీరసించి నిలిచిపోతే నిమిషం కూడా మనది కాదు ఈ జీవితం అంటేనే నిత్యము ఘర్షణ మనకి శరీరం ఉంది ఆ శరీరంలో ప్రాణం ఉంది రక్తం ఉంది బలం ఉంది అంతకన్నా మనకి సైన్యం ఏమి కావాలి మన ఆశ అనేది మనకి బాణం మన ఊపిరే మనకి ఆయుధం ఏదైనా సాధించాలి అనేటటువంటి మన ఆశయమే మన రథానికి సారది అని ఎంతో చక్కగా తెలియజేశారు గేయాన్ని గేయ సారాంశాన్ని విన్నారు కదా కింది ప్రశ్నలు చూడండి మొదటి ప్రశ్న కవి ఏ సన్నివేశాలను ప్రస్తావించాడు ఈ గేయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు జననం మరణం బ్రతుకు ఘర్షణల గురించిన ప్రస్తావన చేశారు ప్రశ్న పై గేయంలో అస్త్రశస్త్ర సారథులుగా వేటిని పేర్కొన్నారు ఈ గేయంలో ఆశను అస్త్రంగా శ్వాసను శస్త్రంగా ఆశయాన్ని సారథిగా పేర్కొన్నారు ఆ తర్వాత మూడో ప్రశ్న నీ ఆశయం ఏమిటి ప్రతి వారికి కూడా ఒక ఆశయం అనేది ఉండాలి దాన్ని సాధించాలి అనేటటువంటి తపన ఉండాలి ప్రతి వారు కూడా ఏమనుకుంటారు ఏదో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాలి నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అనుకుంటారు కదూ మేలి మలుపు పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి బాధాకరమైనటువంటి సంఘటనైనా సంతోషకరమైన సంఘటనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం విన్నారు కదా ప్రతి పాఠానికి కూడా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది ఈ పాఠంకి ఉద్దేశం ఏంటంటే జీవితంలో ప్రతి వారికి కూడా అనేకమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి వాటిలో కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి అలాగే కొన్ని సంతోషకరమైనటువంటి సన్నివేశాలు సంఘటనలు ఉంటాయి అవి ఏమైనప్పటికీ కూడా వాటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి సంసిద్ధతతో ఉండాలి జీవితంలో ఆత్మవిశ్వాసంతో మనం ముందడుగు వేయాలి గొప్ప ప్రయత్నాల చేత జీవితంలో ఎదురయ్యేటటువంటి ఒడిదుడుకుల్ని హెచ్చు తగ్గుల్ని వీటన్నింటినీ కూడా మనం అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే మేలిమలుపు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మేలి మలుపు పాఠ్యభాగం యొక్క రచనా విధానం అంటే ప్రక్రియ కథ అలాగే ఇతివృత్తం అంటే కథా వస్తువేమో ఆత్మస్థైర్యం కవి పరిచయం ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి దేములపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఈయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపాన గల చంద్రంపాలెం అనే ఊరిలో పుట్టారు ఈయన తల్లి సీతమ్మ తండ్రి తిమ్మన శాస్త్రి వీరు అనేక రచనలు చేశారు కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృత వీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసావళి మంగళకాహళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు వీరు చేసినటువంటి సాహిత్య సేవలను గుర్తించి వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది కృష్ణశాస్త్రి శాస్త్రి గారు రేడియోలో లలిత గీతాలు నాటికలు సినిమాల్లో పాటలు రాయడం ద్వారా మిక్కిలి ప్రసిద్ధిని పొందారు ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో మరణించారు ప్రస్తుత పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడినది పాఠంలో కొద్దాం ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అని ఒకడు అడిగాడట దానికి రెండో వాడు ఏమని సమాధానం చెప్పాడంటే నేను ముప్పై ఏళ్ల నుంచి చూస్తున్నాను ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంది అని చాలా తెలివైన వాడిలాగా జవాబు చెప్పాడు ఇది చురుకైన మాటలాగా కనపడుతుంది కానీ దీనిలో నిజం లేదు రోడ్డు ఎక్కడికి వెళ్ళకపోవడం ఏంటి అది హమేష అంటే ఎల్లప్పుడూ కూడా ఎక్కడికో ఒక చోటుకి వెళుతూనే ఉంటుంది ఒక్క క్షణం నిలబడకుండా రోడ్డు నడుస్తుంది రకరకాలుగా నడుస్తుంది రోడ్డు పరుగెత్తుతుంది కూడా ఎటొచ్చి ఏంటంటే ఎ ప్పుడు విరామం లేకుండా విశ్రాంతి లేకుండా కదులుతూ ఉండడం వల్ల చలనం కదలిక లేకుండా ఉన్నట్లుంటుంది గిర్రున తిరిగే బొంగరం కదలకుండా ఉన్నట్లు కనపడుతుందే అలాగా మనం బొంగరాన్ని తిప్పామనుకోండి ఆ బొంగరం గిర్రు గిర్రున తిరుగుతూ ఉంటుంది అలా తిరిగే బొంగరం కదలకుండా ఉన్నట్లు కనపడుతుంది మనకి అలాగా అని దారి వెయ్యి కాళ్ళ జర్రి వంటిది పాపం ఆ దారికి రవ్వంతైన అంటే కొంచెమైనా విశ్రాంతి లేదు ఉపశమనం లేదు అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి లేని పైన ఉంటుంది విశ్రాంతి లేని ప్రయాణం ఉంటుంది దారిన నడిచేవాడిని బాటసారి అంటారు బాటసారులాగే ఈ దారులు కూడా అన్నమాట ఇప్పుడు పొలాలు ఉంటాయి పొలాలని చేలు అంటాం కదా ఆ చేలల్లో గట్ల దారులు ఉంటాయి చిన్న చిన్న గట్లు ఉంటాయి అవే దారులు అలాగే తోపులు అంటే తోటలు ఉంటాయి కదా ఆ తోటల్లో ఏమో పుంత దారులు ఉంటాయి అంటే కాలిబాటలు లేదా పశువులు నడిచే దారి ఉంటుంది అలాగే కొండ కనుమలు ఉంటాయి కదా కొండల సందుల్లో త్రోవ వాటిలో ఏమో కునికే దారులు ఉంటాయి ఎక్కడ కాలు జారితే పడిపోతామో అన్న విధంగా ఆ దారులు ఉంటాయి అలాగే నగరాలకు పట్టణాలకు వెళ్ళే రహదారులు విశాలంగా ఎన్నో ఉంటాయి అంటే దారులు అనేవి రకరకాలుగా ఉంటాయి ఈ దారుల్లో మలుపులు హెచ్చు తగ్గులు ఉంటాయి అంటే ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ దారుల్లో ప్రయాణించే వాళ్ళు ఏంటంటే తమ ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకుని ప్రయాణిస్తారు అంటే సవరించుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుని ప్రయాణం చేస్తారు దారులు రకరకాలుగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా రహదారిలో మంచి రోడ్డు మీద విశాలంగా ఉన్న రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి మంచి వేగంతో ప్రయాణిస్తారు ప్రయాణికులు అలాగే మట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తక్కువ స్పీడ్తో వెళ్తారు గుంతల రోడ్డులో వెళ్తున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్తారు ఈ విధంగా ప్రయాణికులు దారిని బట్టి తమ ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకుంటారు ఇందులో కష్టాలు సుఖాలు ఉండవచ్చు దారుల్లోని రకాలులాగే మానవుల జీవితాలు కూడా రకరకాలుగా కొనసాగుతుంటాయి ఒక్కొక్కరి జీవితం ఒడిదుడుకులు లేక మలుపులు లేక కదలించే సంఘటనలు లేక కష్ట సుఖాలు లేక ఎన్నడూ కొనసాగదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒడిదుడుకులు కష్ట సుఖాలు జయాపజయాలు ఇలా అన్నీ ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి మన లక్ష్యాన్ని మన ఆశయాన్ని మనం చేరుకోగలగాలి మార్గానికి అంటే దారికి మలుపులే గాక ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు కూడా ఉండాలి అంటాను ఉండకపోతే ఎలాగా వైకుంఠపాళి ఆట ఉంది అంటే పాము నిచ్చిన ఆట అంటాం కదా స్నేక్ అండ్ ల్యాడర్స్ దాన్ని ఆడేటటువంటి పటాన్ని పరమపద సోపాన పటం అంటాము పరమపద సోపాన పటం మీద ఆడేదే వైకుంఠపాళి ఆట ఈ ఆట జీవితమంతా ఆకర్షవంతంగా ఉంటుంది నాటకంలాగా అనిపిస్తుంది ఎందుచేతంటే ఈ ఆట నిండా కూడా మలుపులు ఎగుడు దిగుడులును ఎప్పుడు ఏది జరుగుతుందో మరు నిమిషం సిద్ధంగా ఉందో మనకు తెలియదు అంటే మనం ఎప్పుడు నిచ్చెన ఎక్కుతామో లేదా ఎప్పుడు పాము కాటు వేసి కిందికి వస్తామో అనేది మనకు తెలియదు ముందు వచ్చేది నిచ్చెనో తెలియదు అలాగే విష సర్పమో మనకు తెలియదు వరుసగా నిచ్చల్లే వచ్చేసి పరమపదం ఇట్టే ఎక్కేసి కూర్చుంటే ఆట బాగుండదు పరమపదం అంటే మోక్షం అంటే ఆటలోని చివరి భాగం గెలవడం అంటాం కదా అది ముందే వచ్చేసామనుకోండి వరుసగా మనకి నిచ్చెంలు వచ్చేసి వెంటనే మనం పరమపదం ఎక్కేసామనుకోండి ఆట గెలుస్తాం కానీ అందులో మజా ఉండదు బాగుండదు పరమ పదం దాకా పరుచుకున్నటువంటి పదంలో అంటే మార్గంలో దారిలో ఒక మలుపు తిరిగితే నిచ్చెనొస్తుంది మరొకటి తిరిగితే పన్నగం పాము వస్తుంది ఆ పాము కాటు వలన కిందికి వరగడం అంతలో తేరుకొని ఒక నిచ్చెన ఎక్కడం మరొక సోపానం దాటడం సోపానం అంటే మెట్టు మరొక మెట్టు దాటడం పూల తోటలో కాలు పెట్టడం ఆనందదామపు అంటే ఆనందలోకపు అంచులు గోపుర శిఖరాలు కనపడడం ఇంతలో ఒక కాలాహి పాము కరవడం మళ్లీ సొమ్మసిల్లి నేలరాలడం ఇలా మలుపులతో ఎగుడు దిగుడులతో సాగేటటువంటి ఆటే వైకుంఠపాళి మానవ జీవితం కూడా వైకుంఠపాళి ఆటలాంటిదే ఈ ఆటలో నిచ్చెనలు ఎక్కడం పాము మింగడం ఉన్నట్లే మానవ జీవితంలో హెచ్చు తగ్గులుంటాయి ఎత్తు పల్లాలుంటాయి కష్ట సుఖాలుంటాయి వీటన్నింటి వల్లనే జీవితానికి గమనం ఊపు చైతన్యం ఉత్సాహం లక్ష్యం అనేవి వస్తాయి మలుపులు ఎగుడు దిగుడులు జీవిత మార్గంలో ఉండి తీరాలి మన జీవిత పయనంలో కష్ట సుఖాలు రెండూ ఉంటాయి కష్టాన్ని భరించిన తరువాతే మనకి సుఖం విలువ బాగా తెలుస్తుంది జీవిత మార్గంలో గొప్ప మలుపులున్న మానవుని జీవితం మహాకావ్యం గొప్ప కావ్యం అవుతుంది రామాయణంలాగా మహాభారతంలాగా ఆ మానవుణ్ణి మహాత్ముడు అంటారు గొప్పవాడు అంటారు జీవిత మార్గంలో మలుపు తిరిగితే ఆపద అంటే అపాయం వచ్చిన ఆనందం కలిగిన ఆ తరువాత స్థిమితంగా వాటిని మనం నెమరు వేసుకున్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మాత్రం అన్నీ అమూల్యంగానే కనపడతాయి ఆ జ్ఞాపకాలన్నీ కూడా వెలకట్ట లేనంత కొత్తగా మనకి కనిపిస్తాయి అమూల్యంగా కనపడతాయి ఆప్తంగా ఉంటాయి వాటిని మనం మాసిపోనియం అంటే ఆ జ్ఞాపకాల్ని మన మనస్సులో పదిలంగా దాచుకుంటాం అవి తీయనివైపోతాయి మనకి స్వీట్ మెమరీస్ అంటాం కదా అనంత యాత్రా మార్గం అంటే అంతం లేని ఈ ప్రయాణం అనే దారి మీద అవి మనకు దారిభత్యంగా నిలుస్తాయి బతుకు దారి మలుపు తిరిగితే రాజు కింకరుడు కింకరుడు రాజు అవ్వడం తథ్యం మన జీవన ప్రయాణం అనేది టర్నింగ్ తీసుకున్నప్పుడు రాజు సైనికుడు అవ్వచ్చు సైనికుడు రాజు అవ్వడం కూడా నిజం ఈ సత్యాన్ని తెలిపేదే సత్యహరిశ్చంద్రుని కదా సత్యహరిచంద్రుడు ఇక్ష్వాకు వంశంలోని ప్రముఖమైనటువంటి చక్రవర్తి ఇతడు సత్యవ్రతుని యొక్క కుమారుడు సత్యాన్ని మాట్లాడడం సత్యాన్ని ఆచరించడమే జీవిత సంకల్పంగా భావించినటువంటి గొప్ప చక్రవర్తి అంతటి గొప్ప చక్రవర్తి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం చివరికి కాటి కాపరి వద్ద సేవకుడిగా బంటుగా మారతాడు ఈ కథ ద్వారా మనం రాజు కింకరుడు కింకరుడు రాజు అవ్వడం తథ్యం అనే విషయాన్ని తెలుసుకుంటాం అలాగే ఇలాంటి నిజాన్ని తెలిపే కాశీ మజిలీ కథ చూద్దాం అనగా అనగా ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడట ఆ యువకుడికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు వాడు అనాథ మధుకరం చేసుకునేవాడు అంటే భిక్షావృత్తి భిక్షాటన చేసి పూట పోసుకునేవాడు వడిదుడుకులు లేక హెచ్చు తగ్గులు లేక వాని బ్రతుకు సుఖంగా సాగేది బ్రతుకుతున్నానని వానికి తెలీదు వానికి రాత్రి పగలు తేడా లేదు అంతలో ఆ యువకునికి తెలియకుండానే వాని బ్రతుకు తెరువు జీవన మార్గం ఒక మలుపు తిరుగుతుంది ఒకనాడు ఆ యువకుడు ఊరుకోలేక ఉన్న ఊరు వదిలి బయలుదేరాడు ఎక్కడికో వాడికి కూడా తెలీదు నడిచాడు నడిచాడు ముని మాపు వేళకు అంటే సాయంత్రం వేళకి ఒక పట్టణ పరిసరానికి వచ్చాడు అక్కడ ఆగాడు పాతబడిన మానవుని కన్నా పలకరించే తోటనయం అనుకున్నాడు పాపం పొద్దుటి నుంచి నడిచి నడిచి అలసిపోయి ఉన్నాడు కనుక దరిద్రుడు కనుక అట్టి శ్రమలు కష్టాలు అలవాటైపోయాయి కనుక హంస తూలికా తల్పం అక్కడ లేకుండానే నిద్రపోయాడు హంస తల్పము అంటే హంస ఈకలతో కుట్టినటువంటి మెత్తని పరుపు అనమాట కష్టపడ్డాడు శరీరం అలసిపోయింది కాబట్టి పరుపుతో అవసరం లేకుండానే హాయిగా నిద్రపోయాడు ఇంతలో తెల్లవారబోతుండగా వాడి నిద్ర అంచులు కదిలినట్లయింది మెలకు వచ్చింది ఏదో కలకలం సోకి అంటే సందడి వినిపించి ఒళ్ళు విరుచుకున్నాడు లేచి కూర్చున్నాడు ఎదురుగా చూస్తే రత్నభూషణాలతో అంటే విలువైనటువంటి రత్నాలతో అలంకరణలతో పెద్ద ఏనుగు కనిపించింది ఆ ఏనుగు మీద బంగారపు అంబారి ఉంది ఆ ఏనుగు పక్కనేమో వెండి వేత్రాలతో అంటే వెండితో చేసినటువంటి బెత్తాలు లేదా వెండి చేతి కర్రలతో ఉన్నారు ఆ ఏనుగు ముందు గంభీరంగాను వినయంగాను అంటే ధీరతతో వినమ్రతతో నిలబడ్డటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ ఏనుగు తొండంతో పట్టుకున్నటువంటి ఒక మందార మాలిక అంటే ఆ భద్రగజం తొండానికి ఒక మందార మాల ఉందట అంటే ఆ భద్రగజం మందార మాలని పట్టుకునుంది ఆ ఏనుగుకి దూర దూరాన వేల కొద్ది జనం ఉన్నారు ఏమిటిదంతా అనుకున్నాడు ఇంత గొప్ప కళను కరిగించి మాయం చేయకూడదు అనుకొని మళ్ళీ నిద్రపోదాము అనుకున్నాడు అంటే ఇదంతా కూడా తన కళగా భ్రమించాడు ఆ ఏనుగు జనం రాజభటులు ఇదంతా తన కళ అబ్బా ఎంత మంచి కళ ఈ కళ మాయమైపోకూడదు మళ్ళీ నిద్రపోవాలి అనుకొని మళ్ళీ నిద్రపోదాం అనుకుంటుంటే ఆ ఏనుగు మందారధామాన్ని అంటే ఆ మందార మాలని వాణ్ణి మెడలో వేసింది తన తొండంతో పట్టుకున్నటువంటి ఆ మందార మాలని ఆ యువకుడి మెడలో వేయడమే కాకుండా ఆ తొండంతోనే వాణ్ణి భద్రంగా జాగ్రత్తగా ఎత్తి తన అంబారీలో కూర్చోబెట్టి పట్టణం వైపు నగరం వైపు మళ్ళింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జయము జయము మహారాజా అని జయ జయ ద్వానాలు చేశారు ఆ పట్టణపు రాజు పురుష సంతానం లేకుండా చనిపోయాడు అంటే ఆ పట్టణాన్ని పరిపాలించేటటువంటి మహారాజు మగ బిడ్డలు లేకుండా అంటే యువరాజులు లేకుండానే అతను చనిపోయాడట పట్టపు ఏనుగు ఎవరి మెడలో దండ వేస్తుందో వాడే ఆ నగరానికి ఆ పట్టణానికి రాజు కావాలి అని మంత్రి రాజగురువు అందరూ నిశ్చయించారు నిర్ణయించారు పట్టం కోసం అంటే ఆ రాజ్యం కోసం ఆత్రంగా ఆదుర్దాగా అడ్డుపడినటువంటి అందరినీ తప్పించుకుని అంటే వాళ్ళందరినీ కాదనుకొని ఊరు బయట ఎక్కడో చెట్టు కింద ధూళిలో దుమ్ములో కొలు ఉన్నటువంటి కుచేలుడి దగ్గరకు అంటే ఆ దరిద్రుని వద్దకు వచ్చి ఆ భద్రగజం ఆ పట్టపేనుగు వాణ్ణి మహారాజుగా ఎన్నుకుంది తరువాత వాడు బంగారపు బొమ్మ వంటి రాజు కూతుర్ని అంటే యువరాణిని వివాహం చేసుకుంటాడు వాడి బ్రతుకు తెరువు అంటే వాడి జీవన మార్గం అనేది ఎంత పెద్ద మలుపు తిరిగిందో అంటే మానవ జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి అనుకున్నాము ఆ మలుపులన్నిటి వెనుక మంగళ సంఘటనలే శుభప్రదమైనటువంటి సన్నివేశాలే ఉండనక్కర్లేదు కష్ట సుఖాలుంటాయి అలాంటి భావాన్ని తెలిపేదే రామాయణం అంతవరకు ఆనందంగా నడిచింది శ్రీరాముని కథ బాల్య క్రీడలు విశ్వామిత్ర రక్షణ సీతా కళ్యాణం పరశురామ గర్వభంగం అహల్య శాప విమోచనం తర్వాత పట్టాభిషేక మహోత్సవం వరకు వచ్చింది అయోధ్యను పాలించేటటువంటి మహారాజు దశరథుడు దశరథుని యొక్క పెద్ద కుమారుడు శ్రీరాముడు అంతవరకు కూడా శ్రీరాముని యొక్క కథ ఆనందంగా నడిచింది అతని బాల్య క్రీడలు అంటే చిన్నతనంలోని ఆటలు ఆ తరువాత విశ్వామిత్రుడు వచ్చి తన క్రతువుకి రక్షణ కావాలి అని కోరుతాడు క్రతువు అంటే యజ్ఞం ఆ రోజుల్లో మహర్షులు లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాదులు చేస్తూ ఉండేవారు రాక్షసులు ఆ యజ్ఞాల్ని ఆటంకపరిచేవారు తను చేసేటటువంటి క్రతువుకి రక్షణ కావాలి అని రామ లక్ష్మణుల్ని తీసుకొని వెళ్తాడు వాళ్ళకి అస్త్ర విద్యలు విలువిద్య ఇవన్నీ కూడా విశ్వామిత్రుడే నేర్పిస్తాడు వీళ్ళిద్దరూ కలిసి అంటే రామ లక్ష్మణులు సుబాహువు మారీచుడు వంటి రాక్షసుల్ని సంహరిస్తారు ఆ తర్వాత శ్రీరాముడు తాటకిని సంహరిస్తాడు విశ్వామిత్ర క్రతురక్షణ జరిగిన తరువాత కళ్యాణం మిథిలా నగరానికి రాజు జనక మహారాజు జనకుని యొక్క కుమార్తె సీత సీతకి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు శివుని చాపాన్ని ఎక్కుపెట్టిన వారికి సీతనిస్తాను అని చెబుతాడు జనకుడు ఆ సీతా స్వయంవరానికి విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకొని వెళ్తాడు శ్రీరాముడు శివుని విల్లు విరిచి సీతని వివాహం చేసుకుంటాడు ఆ తరువాత పరశురామ గర్వభంగం పరశురాముడు ఈ లోకంలో రాముడనేవాడు ఒకడే ఉండాలి ఈ రాముడెవరు అని శ్రీరాముని వద్దకు వస్తాడు అప్పుడు శ్రీరాముడు పరశురాముని యొక్క గర్వాన్ని తొలగిస్తాడు గర్వభంగం కలిగిస్తాడు అదే పరశురామ గర్వభంగం శ్రీరాముని పాదధూళి సోకి ఒక రాయి ఒక అందమైన స్త్రీగా మారుతుంది ఆమె గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య ఆమె శాప విమోచనం జరుగుతుంది అహల్య శాప విమోచనం సీతా సమేతుడై రామ లక్ష్మణులందరూ కూడా అయోధ్య నగరానికి చేరుకుంటారు దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలి అని ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేస్తాడు పట్టాభిషేక మహోత్సవం వరకు వస్తుంది ఇంతవరకు ఇదంతా కూడా ఆనందంగా జరిగింది ఈ మలుపులన్నీ కూడా శుభప్రదమైనటువంటి మలుపులు మంగళకరమైనటువంటి మలుపులు ముందు కూడా అలాగే మధుమార్గం అంటే మంచి దారి పరుచుకున్నట్లుగా ఉంటుంది అయితే ఆ దారి ఒక్కొక్కసారి హఠాత్తుగా వెంటనే మలుపు తిరిగి ఊరుకుంది పట్టాభిషేకం జరగవలసిన దానికి బదులుగా వనవాసం అనేటటువంటి వార్త పిడుగులా వచ్చి పడింది కైకేయికి పూర్వము దశరథ మహారాజు రెండు వరాలు ఇస్తాడు కానీ ఆమె అవసరమైనప్పుడు ఆ వరాల్ని నేను కోరుకుంటాను అంటుంది శ్రీరాముని పట్టాభిషేక సమయంలో ఆమె దశరథుణ్ణి తన రెండు వరాల గురించి అడుగుతుంది కోరుకోమంటాడు ఆ రెండు వరాల్లో ఒకటి భరతునికి పట్టాభిషేకం రెండోది శ్రీరామునికి పదునాలుగు సంవత్సరములు అంటే ఫోర్టీన్ ఇయర్స్ వనవాసం పట్టాభిషేకానికి బదులుగా రామ లక్ష్మణులు సీతా సమేతంగా వనవాసం చేస్తారు అలాగే మరొక మలుపు వస్తుంది వెనుకగా ఏంటది అంటే మాయలేడి పొంచి ఉంది బంగారు లేడి కనిపించగానే సీత ఆ లేడీ కావాలి అని కోరుకోగానే రాముడు అడవుల్లోకి వెళ్తాడు ఆ లేడీ కోసం ఆ తరువాత రావణుడు వచ్చి సీతాదేవిని తీసుకొని వెళ్తాడు మరి ఇదొక మలుపు ఇటువంటి మలుపులతో రామాయణం సాగుతుంది శ్రీరాముడంతటి జీవితంలోనే ఎన్నో మలుపులు ఎగుడు దిగుడులు కష్టసుఖాలు వాటన్నింటినీ శ్రీరాముడు అధిగమించి మహాత్ముడయ్యాడు గొప్పవాళ్ల జీవిత మార్గం అంతా మలుపులే సామాన్యుల బ్రతుకుల దారుల్లోనూ మలుపులుంటాయి కానీ అందరి జీవితాల్లోనూ మలుపు వెనుక ఇట్టి తీవ్ర సంఘటనలు ఉండక్కర్లేదు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ప్రతి వాళ్ళ జీవితంలో మలుపులు ఉంటాయి అని ఆ మలుపు వెనుక సంతోషాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు అందరికీ తీవ్రమైన సంఘటనలే ఉండవు అలాగే శుభమైనటువంటి సంఘటనలు ఉండక్కర్లేదు దినదినము ప్రతిరోజు మన జీవితంలో చిన్న చిన్న మలుపులు చిరు మలుపులు వస్తాయి అక్కరలేని అతిథి రావడం అవసరం లేనటువంటి బంధువు రావడం అనుకోకుండా చేస్తున్నటువంటి ఉద్యోగం పోవడం లేదా ఆశించకుండా ధనం రావడం ఆశించని ధనం రావడం అనురాగంతో పెంచుకున్న అల్లరు తీగను ఏ పసుబో తుంచి వేయడం మీరు ప్రేమగా ఒక పూల చెట్టు తీగగా పాకేటటువంటి పూల తీగని పెట్టుకున్నారనుకోండి రోజు అపురూపంగా చూసుకుంటారు మీరు పాఠశాలకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేలోపు ఒకరోజు దాన్ని ఏ జంతువు తుంచేసింది అనుకుందాం అప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుంది అలాగే చిర స్నేహబంధం చాలా కాలం నుంచి స్నేహంగా ఉంటున్నటువంటి స్నేహితుడు అకారణంగా కారణం లేకుండా మీతో మాట్లాడలేదు ఆ స్నేహం కటిఫ్ చెప్పేశాడు అనుకుందాం అంటే చిర స్నేహ బంధం కారణం లేకుండా తెగి తునికిపోయింది అనుకోండి మనకెంతో బాధ కలుగుతుంది ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగేటటువంటి మలుపులు మన మార్గంలో మలుపులు తిరగడం తలుపు తీయడం వంటిదే తెరవగానే మన ఆప్త బంధువు ఎదురు కావచ్చు అంటే మనకెంతో ఆప్తుడైనటువంటి చుట్టం ఎదురుగా ఉండొచ్చు అయితే ఈ మలుపులన్నీ పట్టించుకొని వాళ్ళు ఉన్నారు కొందరు మలుపుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరికొందరు తీరికగా కూర్చొని మార్గంలో మలుపులు మలుచుకుంటుంటారు ఇంకొందరు కొందరికి ఆది పర్వం మొదలుకొని స్వర్గారోహణం దాకా మలుపులే భారతంలోని పద్దెనిమిది పర్వాలలో మొదటిది ఆది పర్వం అయితే చివరిది స్వర్గారోహణ పర్వం అన్నమాట అంటే కొంతమందికి జీవితం మొదలు నుంచి జీవితం చివరి దాకా కూడా మలుపులే ఉంటాయి ఏదైనా మార్గానికి మలుపులు కావాలి మలుపు వెనకాల మదనం ఉండని మధువనం ఉండని జీవితంలో మలుపు అనేది కావాలి ఆ మలుపు వెనకాల సంఘర్షణ ఉండొచ్చు లేదా అందమైన తోట ఉండొచ్చు ఏదైనా కానీ జీవితానికి మలుపు కావాలి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉండాలి జీవిత లక్ష్యాన్ని సాధించేటటువంటి గమనంలో ఏది ఎదురైనా సరే వాటిని మనం అధిగమించాలి ఆ లక్ష్య ఛేదనలో అంటే లక్ష్యాన్ని ఛేదించడంలో ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలను మనం ధైర్యంగా భరించగలగాలి అలా లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మనకి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఏవైనా కలగవచ్చు వాటన్నింటినీ అధిగమించి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరగలగాలి ఆ పయనంలో మనకు ఎదురయ్యేటటువంటి నిరాశ నిస్పృహలని కూడా మనం అధిగమించాలి అప్పుడే జీవితంలో ఓటమిని అంగీకరించాక విజయాన్ని సాధించగలుగుతాం జీవితంలో మొదటిగానే మనకి విజయం అనేది వరించదు ఒక్కొక్కసారి మొదలు ఓటమి ఎదురవుతుంది ఓటమి ఎదురైంది అని మనం కుంగిపోకూడదు విజయానికి ఓటమి తొలి మెట్టుగా భావించి ఓటమిని అంగీకరించి ఆ తరువాత మనం మన కృషితో విజయాన్ని సాధించగలగాలి జీవితంలో మలుపులను అధిగమించాలి దాటాలి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మనం సాగించాలి అప్పుడే విజేతగా నిలుస్తాం పది మందికి ఉపయోగపడతాం విన్నారు కదా మేలి మలుపు కదా డియర్ స్టూడెంట్స్ మీరు కూడా మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దృఢ నిశ్చయంతో పట్టుదలతో కృషి చేయండి ఎన్ని మలుపులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు